हलो अंडी अंदर की नमस्कार वेलकम टू उमा चैनल उमा चैनल सेमिया अलगे गुलाब जामुन रेंडिट कॉम्बिनेशन टेस्ट चाला बहुत मेरे ट्राई चेयक ट्राई चेयंडी चूसर कदा गुलाब जामुन पिंडी पाल वेसी मिक्स अलागे पैन पेट्टुकोनी स्टव आन चेसुकोनी दांट्लो मनं इप्पुडु दांट्लो वाटर वेसुकोवाली रेग्युलर गा गुलाब जामुन पिंडी कोंतमंदि वाटर तो मिक्स चेसुकुंटारु कोंतमंदि पालतो चेस्तारु मन चपाती पिंडिलागा कोंचेम साफ्ट गा उंडेलागा पालु पोसी मिक्स चेसुकोंडि अलागे ई पैन लो ఒకటిన్నర కప్పులు వాటర్ వేసుకోండి స్టవ్ ఐ ఫ్లేమ్ లో పెట్టేసి దీవెన్ సైలెన్స్ వాటర్ మనకి కొంచెం వేడి అవ్వగానే దాని బాయిల్ అవ్వాలి లైట్ గా చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి చూసారు కదా ఆయిల్ బాటిల్ బాయిల్ అవుతున్నాయి దీంట్లో ఆల్రెడీ వేయించిన సేమియానే ఉంది నా దగ్గర అది ఒక కప్పు వేస్తున్నాను మీ దగ్గర ఒకవేళ పచ్చిది ఉంటే కొంచెం నెయ్యి వేసి ఫ్రై చేసుకోండి చేసిన తర్వాత ఈ వాటర్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి ఈ వాటర్ కొంచెం అబ్జర్వ్ చేసుకునేలాగా సేమియా మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి చెక్ చేసుకోండి లైట్ గా మెత్తగా అయితే సరిపోతుంది మనకి ఇలా చేసే సేమియా ఎక్కువ సేపు మనకి గట్టిగా అవ్వకుండా చిక్కబడకుండా ఉంటుందన్నమాట ఫస్ట్ వాటర్ లో ఉడికించేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది తొందరగా చిక్కబడదు చూసారు కదా ఇలా ఉడికిన తర్వాత దీంట్లో ఒక కప్పు షుగర్ వేసుకోండి స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళు ఎక్కువ వేసేసుకోవచ్చు తక్కువగా తినే వాళ్ళు తగ్గించేసుకోండి అలాగే దీంట్లో ఒక కప్పు పాలు వేసుకోవాలి ఫస్ట్ మళ్ళీ మిగిలినవి మళ్ళీ లాస్ట్ లో వేసుకుంటాము ఇప్పుడు మాత్రం కొంచెం వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్ లో ఉంచేసి కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించేసుకోవాలి గులాబ్ జామున్ కూడా వేస్తున్నాం కాబట్టి కొంచెం షుగర్ ఎక్కువగానే ఉంటే మనకి బాగుంటుందన్నమాట ముందే కలిపేసి పెట్టుకున్నాం కదా పక్కన గులాబ్ జామున్ ఇప్పుడు మిగిలిన ఇంకొక కప్పు పాలు వేసేసుకొని మళ్ళీ కాసేపు ఉడికించేసుకోవాలి ఇలా ఉడికించేస్తే మనకి చెప్పాను కదా ముందే చిక్కబడకుండా ఉంటుందన్నమాట సాఫ్ట్ గా అయిపోయి చాలా ఈజీగా అయిపోతుంది దీవెన్ సైలెంట్ ఇది కూడా మనకి మరి మెత్తగా అవ్వద్దు జస్ట్ మనం ఇలా ఆ గరిటతో చూసి చెక్ చేసుకుంటే చేతి ఇలా పట్టుకుంటే ఇలా విరిగేలాగా ఉండాలన్నమాట ఇలా బాయిల్ అవుతుంది ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకుందాం అలాగే చిన్న కడాయి పెట్టేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించి పక్కన పెట్టేసుకుందాం జీడిపప్పు బాదం కిస్మిస్ ఈ ఫ్రై అయ్యాయి కదా ఇవి మన సేమియాలో వేసేసుకుందాం మరి ఎక్కువసేపు ఉంచితే మాడిపోతాయి చూసారు కదా ఇలా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకొని చిన్న కళాయి పెట్టేసుకొని చిన్న చిన్న బాల్స్ లా చేసుకున్న కడాయి దీంట్లో గులాబ్ జాము బాల్స్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ బాగా వచ్చేంత వరకే వేయించేసుకోండి అంటే లోపల పచ్చిగా ఉంటుంది షుగర్ సిరప్ లో వేయం కదా మనం సేమియాలో వేస్తాం కాబట్టి లోపల కూడా కొంచెం పచ్చి లేకుండా వీటిని ఫ్రై చేసుకోవాలి కావాలి అంటే షుగర్ సిరప్ లో వేసి షుగర్ సిరప్ మనకి కొంచెం లేత పాకం వచ్చేంత వరకు ఒక కప్పు షుగర్ లో వేసి ఆ తర్వాత సేమియాలో వేసేసుకోవచ్చు ఇలాగైనా బానే ఉంటుంది కాకపోతే మీరు కొంచెం ఎక్కువ సేపు వీటిని ఫ్రై చేసుకుంటే మనకి పిండి పిండిగా లేకుండా ఉంటాయి అన్నమాట లోపల ఆ పాలు అలాగే ఆ స్వీట్ మనకి గులాబ్ జామున్ బట్టి టేస్ట్ చాలా బాగుంటుంది అటు పక్కన స్టవ్ పైన పెట్టేసాను నేను సేమియా సిమ్లో ఎందుకంటే కొంచెం హీట్గా ఉన్నప్పుడు వేస్తేనే వాటికి గులాబ్ జామున్ హీట్గా ఉంటుంది అలాగే సేమియా పాయసం కూడా వేడిగా ఉంటుంది కాబట్టి బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది స్వీట్ కొంచెం మనకి ఎక్కువ అవుతుంది అన్నమాట ఇలా 2 మినిట్స్ ఉంచిన తర్వాత వేరే బౌల్లోకి తీసేసుకుంటే మనకి రెడీ అయిపోయినట్టు ఈ రెండింటి కాంబినేషన్లో తినేటప్పుడు చాలా చాలా బాగుంటుంది టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది
మామూలుగా అయితే సేమియా ఫ్లేవర్ వేరే ఉంటుంది, గులాబ్ జామున్ వేరే ఉంటుంది. ఈ రెండింటికి బాగుంటుంది. ఐస్ క్రీమ్ గులాబ్ జామున్ తింటారు కదా, వెనీలా ఐస్ క్రీమ్ గులాబ్ జామున్, అలాగే సేమియా గులాబ్ జామున్ ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.